హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీస్ కిచెనెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పట్టు శారీస్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇవి నా కాదండి మా చెల్లి పెళ్ళి అయింది కదా తనవి ఫస్ట్ అయితే వైట్ శారీ అండి ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు తీసుకున్నారు ఈ శారీ వచ్చేసి మొత్తం అంతా వర్క్ వచ్చిందండి గోల్డ్ కలర్ ఏమో బార్డర్ వచ్చింది వర్క్తోనే మొత్తం శారీ అంతా ఇలానే వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా లెవెన్ హండ్రెడ్ పడింది ఇదిగోండి వర్క్ చూడడానికి కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్తో ఇచ్చారండి సపరేట్గా ఇంక వర్క్ చేయించుకునే అవసరం లేదు సో ఇలా నార్మల్గా బ్యాక్ ఓపెన్ పెట్టి ఇలా స్టిచ్ చేయించుకున్నారు పక్క పిక్ అయితే యాడ్ చేశానండి శారీ ఎలా ఉన్నదనే చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి హల్దీ శారీ అండి ఇది హల్దీ ఫంక్షన్ తీసుకున్నారు ఇది శారీ కాదండి క్లాత్ అయితే తీసుకున్నారు ఫైవ్ మీటర్స్ క్లాత్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ అండి శారీ అంతా ఇలా సిల్వర్ లైన్స్ వచ్చింది షైనింగ్ కూడా చాలా బాగుంది కట్టుకున్నట్టు ఉండదండి బరువు అయితే లేదు చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది దీనికి సపరేట్గా వెల్వెట్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారు సింపుల్గా ఇలాగా బ్యాక్ సైడు బ్యాక్ ఇది కూడా బ్యాక్ ఓపెన్ శారీలో క్లాత్ తీసుకొని ఇలా ట్యాజల్స్ అయితే పెట్టించుకున్నారు కడితే చాలా బాగుందండి శారీ నెక్స్ట్ శారీస్ పట్టు షేర్లు పెళ్ళివండి ఇవి రాజమండ్రిలో వరమహాలక్ష్మిలో తీసుకున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అందులోవి మనకి ఏ కాస్ట్లో కావాల్తే ఆ కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది ఇదిగోండి ఇది ఫస్ట్ శారీ ఈ కలరు పింక్ కాదు రెడ్ కాదండి మిక్సిడ్లో అనుకుంటా కలర్ అయితే నాకు తెలియడం లేదు కలర్ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ వచ్చిందండి బాగుంది ఇది కూడా సిల్వర్తోనే వచ్చిందండి గోల్డ్ కాదు సిల్వర్ మధ్యలో అంతానా డిజైను పౌటంచు గ్రీన్ కలర్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లో వచ్చిందండి డిజైను దీని మీద బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో గ్రీన్ కలర్ వచ్చిందండి దానికైతే ముత్యాల వర్క్ చేయించుకున్నారు ముత్యాల వర్క్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్కి ఇదిగోండి ఇలా హెవీగా ఉన్నది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ పెట్టించుకున్నారు ఫ్రంట్ ఏమో ఇలా ఒక సైడ్ ఇలా డిజైన్ అయితే వచ్చింది మొత్తం అంతా ముత్యాల వర్క్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి కిందలా డిజైన్ అయితే పెట్టించుకున్నారు సైడ్లో పిక్ అయితే యాడ్ చేశానండి శారీ లుక్ ఎలా ఉన్నది చూడండి అక్కడ చాలా బాగుందండి ఇది వచ్చి రిసెప్షన్కి కట్టుకున్నారు నెక్స్ట్ శారీ ఇది వచ్చి పెళ్లి శారీ అండి ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ ఇది కూడా బిగ్ బార్డర్ అండి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి స్టెప్స్ పెట్టుకున్నారు అందుకే అక్కడ పిన్ అయితే అక్కడ పెట్టేసి ఉంది శారీ మొత్తం ఇదే డిజైన్ అండి చూడండి ఆరెంజ్ అండి శారీకి పైన ఏమో చిన్న బార్డరు కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది బాగుందండి పౌటన్స్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది పింక్ కలర్లో దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు ప్లెయిన్ ఇచ్చారండి శారీ ఓవరాల్గా అయితే ఉంది మడతలు పూర్తిగా ఇప్పడ ఇప్పలేదండి మళ్ళీ పెట్టడం కష్టం కదా అని ఇదిగోండి ఈ బ్లౌజుకి కూడా ఈ విధంగా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నారు ఇవి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు ఎల్బోవి ఇది మామూలు పోసులతోటేనండి వర్క్ వర్క్ ఏదో తెలియదు కానీ ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా అయితే వర్క్ చేయించారు పోసులతోటి పక్కన పిక్ చూడండి తెలుస్తుంది మీకు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ప్రధానం శారీ అండి ఇది ఇది గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి టిష్యూ టైప్లో ఉంది శారీ ఇది కూడా పింక్ కలర్ బార్డర్ పైన ఏమో చిన్నది వచ్చింది కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది శారీ చూడడానికి టిష్యూ టైప్ శారీ ఉంటుందిగా అలా అయితే కనిపిస్తుందండి కానీ స్మూత్గానే ఉంది ఈజీగానే క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ అండి పౌటన్స్ అయితే ఇలా లోటస్ డిజైన్ వచ్చినట్టు ఇలా మొత్తం అయితే వచ్చింది శారీ అయితే మొత్తం అయితే ఇలా ఉందండి ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి అందుకని చెప్పి సింపుల్గా వర్క్ అయితే చేయించుకున్నారు గోల్డ్ కలర్ టైప్లో వచ్చింది గోల్డ్ అండ్ పింక్ మిక్స్డ్లో వచ్చింది బ్లౌజ్ ఇలా సింపుల్గా చేయించుకున్నారు మగ్గం వర్క్ దీన్ని కూడా షార్ట్ హ్యాండ్సే ఇదంత హెవీ కాదండి వర్క్ జస్ట్ సింపుల్గా సెల్ఫ్ రావడం వల్ల హెవీ వర్క్ ఇది బాగోదని ఇదైతే చేపించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్